హలో అండి వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాళ మనం స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా అమలు చేస్తున్నటువంటి సిటీస్ టూ పాయింట్ ఓ అన్నటువంటి ప్రోగ్రాం గురించి తెలుసుకోబోతున్నాం ఎందుకు ఇది తెలుసుకోవాలి అంటే రీసెంట్గా యుఎన్ఎఫ్పిఏ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఏం చెప్పింది ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు దాటింది అనేసి చెప్పింది అవునా అలాగే ఇప్పుడు మన భారతదేశం ప్రపంచంలోకి అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశం అంతేకాదు రెండు వేల ముప్పై నాటికి చూసుకుంటే మన భారతదేశంలో నలభై శాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తారు అనేసి అంచనా మరి అంతమంది పట్టణాలకు వలస వెళ్తూ ఉన్నారు అంతమంది అక్కడ జీవిస్తూ ఉన్నారు అంటే ఆ పట్టణాలని మనం సుస్థిరమైనవిగా ఉంచాలా వద్దా ఆ నేపథ్యంలోనే ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్ ఈ సిటీస్ టూ పాయింట్ ఓ అన్నటువంటి ఈ ప్రోగ్రాం కూడా అందుకే మనకి ఇంపార్టెంట్ సో ఈ నేపథ్యంలో అసలు ఈ సిటీస్ టూ పాయింట్ ఓ ప్రోగ్రామ్ ఏంటి దీని కింద ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి దీని యొక్క ఫండింగ్ అనేది ఎలా ఉంటుంది అలాగే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంతేకాదు మన ఇండియా అన్నటువంటిది క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడానికి చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొస్తుంది చాలా ప్రోగ్రామ్స్ని రన్ చేస్తుంది మరి దానికి ఈ సిటీస్ టూ పాయింట్ ఓ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది అలాగే సస్టైనబుల్ అర్బనైజేషన్ని ప్రమోట్ చేయడానికి మన భారతదేశం ఏమేమి ఇనిషియేటివ్స్ని లేదా ఏమేమి స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో మరియు మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అవన్నీ ఈ వీడియోలో చూద్దాం మరి ఏ కంటెక్స్లో దీని గురించి చదువుకుంటున్నాము చూడండి దీనికి సంబంధించిన సెకండ్ ఫేజ్ని లాంచ్ చేయటం జరిగింది సిటీస్ అంటే ఏంటి చూడండి సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్నోవేట్ ఇంటెగ్రేట్ అండ్ సస్టైన్ అన్నటువంటి ప్రోగ్రామ్ ఈ సిటీస్ ప్రోగ్రామ్ అనగానే మనకి రెండు విషయాలు గుర్తుండాలి అందులో ఒకటి వచ్చేసరికి క్లైమేట్ ఫ్రెండ్లీ ప్లానింగ్ అన్నటువంటిది సో ఈ సిటీస్ ప్రాజెక్ట్ కింద క్లైమేట్ ఫ్రెండ్లీ ప్లానింగ్ అనేది చేస్తారు అలాగే అర్బన్ క్లైమేట్ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ అనేది తీసుకురావటం ఈ కి సంబంధించి ఇవి రెండు ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్గా గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు దీనిని స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా తీసుకురావటం జరిగింది అయితే దీనిని వివిధ సంస్థలతో కొలాబరేట్ అయ్యి తీసుకురావటం జరిగింది ఏ ఏ సంస్థలు ఇందులో పార్ట్నర్షిప్ని కలిగి ఉన్నాయి అంటే చూడండి మన మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది ఇందులో ఉంది అది కాకుండా ఒకటి ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అన్నటువంటిది రెండు కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నటువంటిది అలాగే యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది ఇది కాకుండా చూడండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఎన్ఐయుఏ అన్నటువంటిది కూడా ఇందులో పార్ట్నర్షిప్ని కలిగి ఉంది గుర్తుపెట్టుకోవాలి మరి ఈ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఏ పీరియడ్కి అంటే ఏ కాలానికి గాను అమలు చేస్తూ ఉన్నారు అంటే నాలుగు సంవత్సరాల కాలానికి దీన్ని తీసుకురావటం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వరకు దీన్ని అమలు చేస్తారు మరి దీని కింద ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి అంటే స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఏంటి మనకి వంద నగరాల్ని మనం ఎంపిక చేసుకొని దాన్ని స్మార్ట్ సిటీస్గా అభివృద్ధి చేస్తామవునా ఆ వంద స్మార్ట్ సిటీస్ కూడా ఈ సిటీస్ టూ పాయింట్ ఓ మిషన్కి అర్హతని కలిగి ఉంటాయి కానీ దీని కింద ఉన్న కాంపోనెంట్స్లో మనం మూడింటిని ముఖ్యంగా చెప్పుకోవాలి అది ఏంటి అంటే ఈ వంద స్మార్ట్ సిటీస్లోంచి పద్దెనిమిది సిటీస్ని మనము చూడండి సర్కులర్ ఎకానమీ వైపుగా ప్రమోట్ చేయటానికి అలాగే ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం పద్దెనిమిది సిటీస్ వరకు మనం ఎంపిక చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే స్టేట్స్కి యూనియన్ టెరిటరీస్కి కూడా క్లైమేట్ యాక్షన్స్ని తీసుకోవడానికి కావాల్సినటువంటి సపోర్ట్ని ఈ మిషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ద్వారా అందజేస్తారు అలాగే మూడవది చూడండి అన్ని సిటీస్ మరియు టౌన్స్ ఏవైతే మన భారతదేశంలో ఉన్నాయో వీటిలో ఏవైతే ఇనిషియేటివ్స్ ఈ అర్బన్ డెవలప్మెంట్ వైపుగా తీసుకొస్తూ ఉన్నారో వాటిని ప్రమోట్ చేయటం అన్నటువంటి దీని కింద ఉన్నటువంటి లక్ష్యం గుర్తుపెట్టుకోవాలి అలాగే దీని ఫండింగ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది ఈ సిటీస్ ప్రోగ్రామ్ అన్నటువంటిది నార్మల్ స్టేట్స్కైతే ఎనభై శాతం గ్రాంట్ని అందిస్తుంది ఎనభై శాతం అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అలాగే హిల్లీ స్టేట్స్ అనుకోండి వాటికి తొంభై శాతం గ్రాంట్ని అందజేయడం జరుగుతుంది అంటే ఈ మిగిలినటువంటి ఇరవై శాతం నార్మల్ సిటీస్కి అదే నార్త్ ఈస్టర్న్ సిటీస్కి మరియు హిల్ సిటీస్ అయితే మిగిలిన పది శాతాన్ని ఆ సిటీస్ పెట్టుకోవాల్సి ఉంటుంది అది దీనికి సంబంధించిన ఫండింగ్ ప్యాటర్న్ సో ఒకసారి ఈ స్కీమ్ ఏంటి ఇక్కడ చూడండి క్యాబినెట్ అన్నటువంటిది ఈ సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇనోవేట్ ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ టూ పాయింట్ ఓ అన్నటువంటి స్కీమ్కి ఆమోదం తెలిపింది ఇది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు అమల్లో ఉంటుంది దీని ద్వారా క్లైమేట్ యాక్షన్స్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటోందో దానికి సపోర్ట్ని అందించటం జరుగుతుంది దీని కింద మొత్తం మూడు కాంపోనెంట్స్ ఉన్నాయి అందులో ఒకటి చూడండి పద్దెనిమిది స్మార్ట్ సిటీస్కి ఫినాన్షియల్ మరియు టెక్నికల్ సపోర్ట్ని అందించటం అలాగే స్టేట్స్కి కొంత సపోర్ట్ని అందిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ సెంటర్స్ని ఏర్పాటు చేసిన క్లైమేట్ సెల్స్ని ఏర్పాటు చేసినా లేదంటే సిటీ లెవెల్ క్లైమేట్ డేటా ని ఏర్పాటు చేసినా లేదు అంటే ఆ మున్సిపల్ ఏరియాలో ఏవైతే అవి మరిన్ని ఇనిషియేటివ్స్ తీసుకొస్తే వాటి కెపాసిటీ బిల్డింగ్ అనేది అందించడం అవన్నీ కూడా దీని కింద వస్తాయి అలాగే మూడవ కాంపోనెంట్ వచ్చేసరికి చూడండి మొత్తం మూడు లెవెల్స్లో అంటే సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో అలాగే సిటీ లెవెల్లో కూడా మూడింటికి మధ్య ఇంటర్వెన్షన్స్ని తీసుకురావటం అంటే ఎలా చేస్తారు చూడండి ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంగ్ చేయటం నాలెడ్జ్ డెసిమినేటింగ్ అంటే నాలెడ్జ్ని షేర్ అనేది చేసుకోవటం అలాగే పార్ట్నర్షిప్స్ని చేసుకోవటం కెపాసిటీని మరింతగా పెంచుకోవటం రీసెర్చ్ని చేపట్టడం సో వీటన్నింటి ద్వారా మూడు లెవెల్స్తోనూ ఇంటిగ్రేట్ చేయటం జరుగుతుంది మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ సిటీస్ ప్రోగ్రామ్ అన్నటువంటిది సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయటానికి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అర్బన్ క్లైమేట్ యాక్షన్ దీనికి సంబంధించి మరింతగా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయటం అన్నటువంటిది దీనికి సంబంధించిన ఒక లక్ష్యం అలాగే సర్కులర్ ఎకానమీని ప్రమోట్ చేయటం గుర్తుపెట్టుకోవాలి సర్కులర్ ఎకానమీని ప్రమోట్ చేయటం అలాగే సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చేపట్టడం సో ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అలాగే చూడండి క్లైమేట్ సెన్సిటివ్ ప్లానింగ్ని స్టేట్స్ అలాగే సిటీస్లోనూ తీసుకురావాలన్నటువంటిది ఒక లక్ష్యం అలాగే ఇన్స్టిట్యూషనల్ మెకానిజంని పార్ట్నర్షిప్స్ని ప్రమోట్ చేయాలి అలాగే దీనికి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ మీద ఫోకస్ అనేది పెట్టాలి అంతేకాకుండా సిటీస్లో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చేయాలి సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది రెండు విషయాలు ఒకటి ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్నటువంటిది రెండవది వచ్చేసరికి సర్కులర్ ఎకానమీ వైపుగా ప్రమోట్ చేయటం అన్నటువంటిది ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మరి ఇది మన ఇండియన్ క్లైమేట్ ఎఫర్ట్స్కి ఎలా సహాయ సహకారాలను అందిస్తుంది అంటే మన అర్బన్ అఫైర్స్ మినిస్టర్ ఏమన్నారు మనము ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాన్డ్ అర్బనైజేషన్ ప్రోగ్రామ్ని ఇప్పుడు చేపడుతూ ఉన్నాము అంటే అర్బన్ డెవలప్మెంట్లో ఎన్నో రకాల మార్పులు తీసుకొస్తున్నాము అది కూడా వేరియస్ ఇనిషియేటివ్స్ని వేరియస్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ అన్నట్టుగా చెప్పటం జరిగింది మరి దానికి సంబంధించి ఎలాంటి స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ మిషన్ కావచ్చు స్మార్ట్ సిటీస్ మిషన్ కావచ్చు అమృత్ అన్నటువంటి మిషన్ కావచ్చు హృదయ అన్నటువంటి స్కీమ్ కావచ్చు ఏవైనా కూడా అర్బన్ డెవలప్మెంట్ని మరింత సస్టైనబుల్గా తీసుకురావటానికి ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటాట్ అన్నటువంటిది కావచ్చు అలాగే అమృత్ టూ పాయింట్ ఓ స్వచ్ఛ భారత్ మిషన్ స్మార్ట్ సిటీస్ మిషన్ వీటన్నింటి ద్వారా మనం సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలన్నటువంటిది లక్ష్యం అలాగే ఐఎన్డిసి ఐఎన్డిసి అంటే ఏంటి ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంట అంటే మన భారతదేశం క్లైమేట్ చేంజ్ని మరింతగా మిటిగేట్ చేయటం కోసం కొన్ని లక్ష్యాలు పెట్టుకుందనమాట అందులో భాగంగా ఈ ఐఎన్డిసిస్ అంటాం ఇదిగో ఈ లక్ష్యాన్ని ఇంతవరకు చేరాలి అన్నట్టుగా కొన్ని లక్ష్యాన్ని మనం పెట్టుకుంటూ ఉంటాం కదా వాటిని చేరటానికి కూడా ఇది సహాయపడుతుంది అలాగే మనము కాప్ ట్వంటీ సిక్స్ కాఫ్ ట్వంటీ సిక్స్లో ఏమని కమిట్మెంట్ తీసుకున్నాము రెండు వేల డెబ్బైవ సంవత్సరానికల్లా మన భారతదేశం నెట్ జీరోని చేరుకోవాలి అన్నటువంటిది లక్ష్యం మనము రీసెంట్గా ఇంకొకటి దాని గురించి చదువుకున్నామండి యూరోపియన్ యూనియన్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంలో భాగంగా మనం చదువుకున్నాం యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది రెండు వేల యాభై నాటికి నెట్ జీరోని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది మన భారతదేశమేమో రెండు వేల డెబ్బై నాటికి నెట్ జీరోని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది సో ఇలాంటి కమిట్మెంట్స్ వైపు వెళ్ళటానికి కూడా ఈ సిటీస్ టూ పాయింట్ ఓ అన్నటువంటి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది మరి దీని గురించి తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఎన్నవది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాము ఎన్నవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం అన్నటువంటిది ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం సస్టైనబుల్గా తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఎస్డీజీ లెవెన్ అన్నటువంటిది సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అన్నటువంటిది ఎస్డీజీ లెవెన్ కింద మనం చెప్పుకుంటాం మరి సస్టైనబుల్ అర్బనైజేషన్ని ప్రమోట్ చేయడానికి మన భారతదేశం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి ప్రోగ్రామ్స్ ఏంటి వీటిని మనం మొత్తం నాలుగు ఫ్లాగ్షిప్ మిషన్స్ కింద ఇంక్లూడ్ చేయొచ్చు అవి ఏంటి అంటే ఒకటి అమృత్ మిషన్ అన్నటువంటిది అటల్ మిషన్ ఆన్ రిజర్వనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాము రెండవది స్వచ్ఛ భారత్ మిషన్ మూడు స్మార్ట్ సిటీస్ మిషన్ నాలుగు అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది సో ఈ నాలుగు స్కీమ్స్ ఏంటి అన్నట్టుగా ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం అందులో ఒకటి అమృత్ మిషన్ అమృత్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేయటం జరిగింది రెండు వేల పదహైదులో లాంచ్ చేశాము దీనికి సంబంధించినటువంటి మినిస్ట్రీ అది హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది మరి దేనికోసం ఈ స్కీమ్ని తీసుకొచ్చారు పర్పస్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈ అమృత్ మిషన్ అన్నటువంటిది ఫస్ట్ వాటర్ మరియు సీవరేజ్కి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ని ఇస్తుంది గుర్తుపెట్టుకోవాలి వాటర్ మరియు సీవరేజ్కి సంబంధించి అందులో భాగంగా చూడండి ప్రియారిటీ ఏంటి వాటర్ సప్లై అలాగే సీవరేజ్ ఇవి రెండు కూడా దీనికి సంబంధించి ప్రియారిటీ ఏరియాస్ అంటే దీని యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి తాగునీరు పారిశుధ్యం ఇవి రెండు అందుబాటులో ఉండాలి అన్నటువంటిది అయితే దీని కింద కాంపోనెంట్స్ చూడండి ఒకటి కెపాసిటీ బిల్డింగ్ ని చేపట్టడం రెండవది వాటర్ సప్లైని పెంచాలి సివరేజ్ అనేది అలాగే సెప్టిక్ మేనేజ్మెంట్ చేయటం ఇలాంటివన్నీ అలాగే అర్బన్ ట్రాన్స్పోర్ట్ని మరింతగా పెంచటం గ్రీన్ కారిడార్స్ని గ్రీన్ స్పేసెస్ని మరింతగా ఇంప్రూవ్ చేయటం అలాగే చూడండి ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండింగ్ అనేది ఇస్తుంది మిగతా ఫండింగ్ అనేది రాష్ట్రాలే పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ భారత్ మిషన్ని రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో గాంధీ జయంతి సందర్భంగా లాంచ్ చేయటం జరిగింది అవునా రెండు వేల పద్నాలుగులో సో దీనిని రెండు ఫేజెస్లో ఇప్పుడు అమలు చేస్తున్నారు ఫస్ట్ ఫేజ్ ఏమో రెండు వేల పంతొమ్మిదికి పూర్తయింది ఇప్పుడు సెకండ్ ఫేజ్ అనేది నడుస్తుంది ఇందులో భాగంగా చూడండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఫేజ్ టూ అన్నటువంటిది అమల్లో ఉంటుంది మరి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఫేజ్ వన్లో మనము మన దేశంలో ఉన్నటువంటి విలేజెస్ని ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ విలేజెస్గా తీసుకురావాలి అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం ఈ లక్ష్యాన్ని మనం చేరుకున్నాం కూడా అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్లోకి వచ్చేసరికి ఏంటి ఈ ఓపెన్ డెఫికేషన్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని అలాగే సస్టైన్డ్గా ఉంచటం దీనికి సంబంధించి ఓడిఎఫ్ ప్లస్ అని ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అనేసి ఇలా వివిధ ర్యాంకింగ్స్ని ఇస్తూ ఉన్నాం అంతేకాదు శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లైఫ్స్ని కూడా మరింత ఇంక్రీజ్ చేయాలన్నటువంటి ఈ ఫేజ్ టూ కింద ఉన్నటువంటి లక్ష్యం మరి దీని కింద ఉన్న కాంపోనెంట్స్ చూడండి రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి ఒకటి రూరల్ కాంపోనెంట్ రెండేమో అర్బన్ కాంపోనెంట్ రూరల్ కాంపోనెంట్ అంటే ఏంటి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ అంటాము మరి దీనికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఏది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అన్నటువంటిది అలాగే అర్బన్ కాంపోనెంట్ అంటే ఏంటి ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ని చూసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి స్మార్ట్ సిటీస్ మిషన్ అన్నటువంటిది ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు రెండు వేల పదహైదులో లాంచ్ చేశారు మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఒకటి ఎకనామిక్ గ్రోత్ని పెంచాలి రెండు పీపుల్ యొక్క లైఫ్ అంటే పీపుల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచాలి ఎలా పెంచాలి అంటే ఒకటి లోకల్గా డెవలప్మెంట్ అనేది చేపట్టాలి టెక్నాలజీని మరింతగా ఇంబైబ్ చేయాలి వీటి ద్వారా మనము ఎకనామిక్ గ్రోత్ని పీపుల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంపొందించాలి అన్నటువంటిది దీని యొక్క లక్ష్యం మరి దీని యొక్క నేచర్ చూడండి సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి సెంటర్ కొంత ఫండింగ్ ఇస్తుంది మిగతాది రాష్ట్రాలు పెట్టుకోవాల్సి ఉంటుంది మరి దీనికి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ ఏది మనకు ఏదైనా ఒక ప్రోగ్రామ్కి సంబంధించి ఏదైనా ఫస్ట్ ఏం చదువుకుంటామండి ఆ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది దానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఏంటి ఏ కాలానికి గాను తీ దాన్ని తీసుకొస్తున్నారు దాని కింద ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి ఇవి మనం చదువుకుంటాం సో ఇప్పుడు దీనికి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి అలాగే దీన్ని ఇంప్లిమెంటేషన్ చూడండి డైరెక్ట్గా ఈ మినిస్ట్రీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు మిగతా వాటిలాగా దీనికంటూ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని తీసుకొస్తుంది స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఏం లేదు ఒక సపరేట్ బాడీని ఎస్టాబ్లిష్ చేశారు అది దాన్ని చూసుకుంటుందన్నమాట అయితే దీని కవరేజ్ చూడండి ఇక్కడ వచ్చేసరికి మొత్తం మన భారతదేశంలో వంద సిటీస్ని మనము తీసుకొని వాటిని స్మార్ట్ సిటీస్గా డెవలప్ చేయటమే ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ యొక్క లక్ష్యం అలాగే చివరిగా గ్రీన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ స్కీమ్ అన్నటువంటిది రెండు వేల పదహారవ సంవత్సరంలో దీన్ని తీసుకొచ్చారు చూస్తే మనకు అర్థమవుతుంది గ్రీన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ స్కీమ్ అంటే ఏంటి అర్బన్ ఏరియాస్లో గ్రీన్ ట్రాన్స్పోర్ట్ని ప్రమోట్ చేయటం అన్నటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో సైక్లింగ్ ఏరియాని తీసుకొచ్చారు అవునా అలాంటిది కావచ్చు మెట్రో ట్రాన్స్పోర్టేషన్ అనేది కావచ్చు అంటే వీటన్నింటి ద్వారా ఏంటి మనము కార్బన్ ని మరింతగా తగ్గించాలి సస్టైనబుల్ అర్బనైజేషన్ వైపుగా వెళ్ళాలి అన్నటువంటిది ఈ స్కీమ్ కూడా దానికి సంబంధించిందే చూడండి నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచటం అలాగే ఒక డెడికేటెడ్ లేన్స్ని సైక్లింగ్కి పెడస్ట్రియన్స్కి ఏర్పాటు చేయటం అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి మరింతగా యాక్సెస్ ఉండేలాగా చూసుకోవటం క్లీన్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేయటం అలాగే ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని తీసుకురావటం సో ఇవన్నీ కూడా ఈ గ్రీన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ స్కీమ్ కింద తీసుకొచ్చినటువంటి ఆబ్జెక్టివ్స్గా మనం చెప్పచ్చు సో ఇక్కడ చూడండి దీనికి సంబంధించి రెండు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తున్నాను అలాగే రెండు మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాను వీటికి ఆన్సర్స్ చేయండి అండ్ మనకిచ్చే ఈ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా కింద పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఇందులో ఆన్సర్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది మీరు అందులో చూసుకోవచ్చు సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము ఒకటి ఈ స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా సిటీస్ టూ పాయింట్ ఓ అనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి అసలు ఏంటి ఈ స్కీమ్ అన్నటువంటిది అలాగే దీని కింద ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి దీని ఫండింగ్ అనేది ఎలా ఉంటుంది దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అలాగే ఇది మన సస్టైనబుల్ గోల్స్ మనం రీచ్ అవ్వాలని ఏవైతే లక్ష్యంగా పెట్టుకున్నామో దీనికి ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది అలాగే మన భారతదేశం అర్బన్ డెవలప్మెంట్ వైపుగా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి దానికి సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అన్నటువంటిది వీడియోలో చూసాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్